ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలలో నుంచి వచ్చిన జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ముత్తుకూరు మండలంలోని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని ఆరోగ్య సురక్ష పథకం ద్వారా వందలాది మంది పేదలు వైద్య సేవలు పొందుతున్నారని ముత్తుకూరు మండల పరిషత్తు అధ్యక్షురాలు గండవరం సుగుణ అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శనివారం జరిగింది. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఈపూరి కోటారెడ్డి, గిర్దరెడ్డి, సీపారెడ్డి, జానకిరామ్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ హర్షిత, ఎంపీడీఓ లక్ష్మణ్ కుమార్ తో కలిసి నేలటూరు గ్రామ సర్పంచ్ భక్తాని కనకయ్య జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 350 మంది అనేక రకాల వైద్య పరీక్షలు చేయించుకుని డాక్టర్ల నుంచి సలహాలు సూచనలతో పాటుగా మెడికల్ కిట్ను అందుకున్నారు. ఈ మెడికల్ కిట్లను ప్రజాప్రతినిధులు అందజేశారు. అనంతరం అంగన్వాడీ సిబ్బంది సహజ సిద్ధమైన పౌష్టికాహార ప్రయోజనాలను వివరిస్తూ పలు ఆహార పదార్థాలతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం డీడీఓ తులసి, ఎంపీటీసీ సభ్యులు సీనమ్మ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏఎన్ఎం సుబ్బమ్మ, నాయకులు మౌలాలి, గోవింద్, రామకృష్ణ, అధికారులు, వాలంటీర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అవసరం అందుకని గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు మామూలుగా ఈ వారం రోజులు అందరూ తిరిగి టెస్టులు అన్నీ చేస్తుంటారు. ఈ సిబ్బంది అంతా ఆరోగ్య సిబ్బంది చాలా కష్టపడుతున్నారు. పోయి ఇల్లు సర్వే చేసి ఎవరికన్నా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని రాసుకొని వచ్చి చూసి ఈరోజు ఇక్కడ మన సచివాలయం అందులోనే మన ఊర్లోనే మన గ్రామంలోనే అందుబాటులో డాక్టర్స్ అందరూ వచ్చిన్నారు. మీరందరూ వచ్చి చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడే పరీక్షలు చేసుకొని మంచి మందులే ఇస్తున్నారు. ఆ మందులన్నీ తీసుకొని మీరు వాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. పాత రోజుల్లో ఫ్యామిలీ డాక్టర్ అంటే పెద్ద డబ్బులున్న వాళ్ళకే ఫ్యామిలీ డాక్టర్లు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అది ప్రతి ఒక్కరికి ఉండాలా అనే సంకల్పంతో దీన్ని తీసుకొని వచ్చారు. ఇంతకుముందు మనం ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే నెల్లూరుకి వెళ్ళి మన జోబీలో డబ్బులంతా ఖర్చు పెట్టుకొని అక్కడ చాలాసేపు వెయిట్ చేసి చూపించుకో రావాల్సి వచ్చేది. అలాంటిది లేకుండా మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ఎక్కడ ఏ సమస్య ఉందో తెలుసుకుంటూ ప్రతి ఒక్క ఇంటికి మనం డాక్టర్ని వచ్చి మొత్తం చూసుకొని మన గ్రామానికే డాక్టర్ వచ్చి మనల్ని ట్రీట్ చేసి వెళ్తున్నారు. ఇక్కడ అందరూ ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి